రాబోయే ఎన్నికల్లో పవన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? రాబోయే ఎన్నికల్లో ప్రభావం అంటే బాగా చూస్తుంది, బాగానే ఉంది. ఎక్కడ చూసినా పవన్ పవన్ అన్నారు. ఎందుకంటే ఈ రేట్లు ఏది కొనాలా అమ్మాలన్నాడు, కొనాలన్న కొరి ఉన్నట్టుగా ఈ రేట్లు. కొంతమంది పింఛన్ లేవు, కొంతమంది రేషన్ లేవు, అడగ దగ్గర వెళ్తే కొడుతున్నారు వాళ్ళ ఇష్టం. అలాంటప్పుడు కరెంటు బిల్లులు కట్టలేకపోతున్నాం. 500 కరెంటు బిల్లు వాళ్ళు 5600 5800 అవుతుంది. నా పోటీ కొళ్ళు అమ్ముకున్నాడు ఏం కట్టగలడు? కూలి రోజుకి 500 కూలి చేసుకున్నాడు నేను. అవి ఏం తేగలను? ఒక నూనె ప్యాకెట్ వచ్చి 200 ఉంది. నేను 500 తెచ్చి ఇంట్లో పిల్లలు నాకు 4 పిల్లలనే పోషించనా? ఇవన్నీ ఏం చేయను. ఇవాళ పరిపాలన ఆఖరి నేల ప్యాకెట్ కూడా కొనుక్కోవాల్సిన రోజులు దగ్గర పడింది. ఒక మాట సార్, ప్రజల వద్దకే మేము పరిపాలన తీసుకొచ్చాము అని చెప్పి జగన్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితుంది, మరేమంటారు దానిపై? అది ఏమీ లేదండి, అమ్మ ఒడి ఇచ్చాం, కాపు ఒడి ఇచ్చాం అని చెప్పుకోవటం కానీ, కాపు ఒడి ఇచ్చింది ఎక్కడెక్కడ 10 మందికి ఇచ్చారు, 100 మందికి ఇచ్చేసారు, ఎక్కడ కాపు ఒడి ఇచ్చింది లేదు. నిన్నగాక మొన్న మేము కాగితం చూస్తే 13,000 ఒకటి 9,000 అంత ఇచ్చామని రాశారు. అందులో తీరా చూస్తే కాపు ఒడి 5,000 మా ముసలమ్మని అడిగా, కాపు ఒడిది ఏమీ లేదు. అదే అందుకని పవన్ గారు నామ అయితే రాబోయే రోజుల్లో జనసేన విజయం సాధించబోతుంది గ్యారంటీ. 3 అంతులు మీరు చెప్పండి, రాబోయే ఎన్నికల్లో పవన్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ పాలన ఎందుకు కోరుకుంటున్నారు? 100% పాలన మారాలండి. పవన్ రావాలి, పద్ధతి మన రాజకీయ పద్ధతి మారాలి, కంపల్సరీగా జరుగుద్ది. అది ఇవాళ ఈ మీటింగ్ చూసినా కానీ మనకు అర్థమవుద్ది. అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ వస్తే ఏం మార్పు వస్తుంది? సర్వసాధారణమైన మనుషులండి, ఎవరో గురించి నా గురించి. నేను కార్ డ్రైవర్ ఉద్యోగం చేస్తాను. 350 రూపాయలు నాకు హైస్ట్ కరెంటు బిల్లు నాకు వచ్చేది. 950 రూపాయలు కట్టానండి మొన్న. 8,500 రూపాయలు నా నెలవారి సరుకులైన ఈ నెలలో. మామూలుగా 5-6 వేలు అయితే ఎక్కువ, ఎక్కువ తక్కువ నాకు. అంటే నాలాంటి వాడు బతకలేని పరిస్థితిలో నాకన్నా కింద స్థాయి వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళు బతికించాలంటే మనకి వాళ్ళు ఆ పెట్టిన పథకాల వల్ల మనకు వచ్చే ఉపయోగం కూడా ఏమి లేదు. అందుకే పాలన మారాలండి, పవన్ రావాలి. అంటే మీరు చెప్పండి, పాలన మారాలి ఆంధ్రాలో, పవన్ రావాలి అనేటువంటి నినాదాన్ని ఎందుకు తీసుకుంటున్నారు? పవన్ వస్తే ఏంటి జరగబోయే అభివృద్ధి ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏంటంటే అన్న, ఇప్పుడు నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను అన్న. ఇప్పుడు మాకు 2 టర్మ్లు ఫీజులు పట్టలేదు, 3rd ఇయర్ 4th ఇయర్. అంటే మినిమం ఇయర్కి వచ్చేసి 30,000 ఫీజు దాకా పట్టలేదు మాకు. 30,000 మా పేరెంట్స్ మా చేతుల మీదకే తీసుకుని ఇస్తున్నారు. ఆ లెక్కన ఆయన జగన్ గారు కానీ మాట ఇస్తాం కూడా చాలా తప్పు, మొత్తం వేస్తామని. ఇప్పుడు కరోనా వచ్చింది, వచ్చింది సరే అప్పులు తీసుకుంటున్నారు, ఆ డబ్బులన్నీ ఎక్కడ పోతున్నట్టును? ఇప్పుడు మాకు ఇవ్వాలి కదా, మాకు కావాల్సినవి మాకు ఇవ్వాలి. బస్ ఫీజులు మేమే కట్టుకుని, అన్ని ఫీజులు మేమే కట్టుకుంటే ఇంకేంటన్న గవర్నమెంట్ చేసింది. అందుకని పవన్ కళ్యాణ్ రావాలి, మా భవిష్యత్తు మారుద్ది. ఇప్పుడు కుర్రోళ్ళు రాజకీయాల వైపు ఎందుకు చూస్తున్నారని, కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉన్న వల్లే, పవన్ కళ్యాణ్ గారు ఉంటాం మళ్ళీ. పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి మాకు రాజకీయాల మీద నమ్మకం ఉంది, మా భవిష్యత్తు మీద కూడా నమ్మకం ఉంది. భవిష్యత్తు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి మీద నమ్మకం ఉంది. మాకు పవన్ కళ్యాణ్ గారు మట్టుకే ఇవ్వగలరు మాకు భవిష్యత్తు. మా ఇంకా కరెంటు ఛార్జీలు కానీ అవి కానీ ఇవి కానీ ఇప్పుడు అన్నీ ఫ్రీగా ఇస్తామని చెప్పేసి, ఇప్పుడు రేషన్ మండి వస్తుందన్న, ఎక్కడికో సంజయ్ వరకు వస్తుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే కంటే ఇప్పుడు 15వ తారీఖు దాకా షాపుల్లో ఉంచితే మేము వెళ్ళి మాకు కుదిరినప్పుడు తెచ్చుకుంటాం కదా. బండి వాడు వస్తాడు, 2 సార్లు సరినేస్తాడు, వెళ్ళిపోతాడు. చెప్తారన్న, చెప్తే వాళ్ళకేం పోయింది, గవర్నమెంట్ వాళ్ళు కాబట్టి వాళ్ళు చెప్తారు, ఎన్నని చెప్తారు. ఇప్పుడు కష్టాలు పడేది మేము కదా, రోజు పొద్దున్న లేచి 40 కిలోమీటర్లు బీటెక్ చదువుకుని వస్తున్నామంటే ఇప్పుడు మా పరిస్థితులు మాకుంటాయి కదా. అలాంటప్పుడు మరి వాళ్ళు చెప్పినా ఫాలో అవ్వాలంటే మా వల్ల కాదు కదన్న. ఇప్పుడు ఇంట్లో వాళ్ళు 30,000 కట్టలేక కదా ఫ్రీ సీట్లు వచ్చినాయి అని చెప్పి తీసుకుంది. మేము తీసుకుంది కూడా అందుకే, ఫ్రీ సీట్లు వస్తాయి అని చెప్పి 45 కిలోమీటర్లు వెళ్తున్నాం. అదే లేక మేము కొద్ది డబ్బున్న వాళ్ళం అయితే ఇక్కడిక్కడే విఆర్లోనో ఇక్కడే చూసుకుంటాం కదా. 40 కిలోమీటర్లు మేము పరిటాలు వెళ్ళి చదువుకొని వస్తున్నాం అంటే రోజు మరి అంత కష్టపడుతున్నాం. మరి కరెక్ట్గా మరి మనకు రావాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రావాల్సిందే. అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు సార్, చెప్పండి ఇక్కడ అంటే ఆంధ్రాలో రేపు పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏర్పడిపోవడం ముఖ్యంగా ఆయన అది గవర్నమెంట్ ఏర్పడుద్ది, ఏర్పడి చాలా మంచి పాలన వస్తుంది, వచ్చి జనాలు అందరూ కూడా చాలా బాగుంటారు. 2024లో జనాలు అందరూ కూడా జనసేనని గెలిపించి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయాలని. కానీ చాలామంది రాజకీయ నాయకులు కానీ ప్రతిపక్షాలు కానీ ఏమంటున్నాయి అంటే పవన్ కళ్యాణ్కి అవగాహన లేదు, పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు అంటున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు?
అనే వాళ్ళకి ముఖ్యంగా ఆయన గురించి అవగాహన లేదు కాబట్టి ఆ మాటలు అంటున్నారు. అవగాహన ఉన్న వాళ్ళు అయితే ఎవరు కూడా విమర్శించరు. సో ఎట్లా ఉండబోతుంది పవన్ పాలన వస్తే ఏ విధంగా ఉంటుంది రాష్ట్రం చూడాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అందరు కూడా ఏంటంటే ముందు ఒక మంచి రోడ్డు మీద ఉన్న తుప్పలు రాళ్ళు అన్నీ ఆడితేనే కదా రోడ్డు వచ్చేది. అలాగే అందరు కష్టపడితేనే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత జనాలందరూ నడవడానికి కూడా మంచి పోల్బాట అనేది ఏర్పడుద్ది అని నా ముఖ్య ఉద్దేశం. అందరికి వెళ్దాం.